వరంగల్ పార్లమెంటు స్థానం ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? దగ్గర పడుతున్న ఎలక్షన్ టైం, జోరుగా కొనసాగుతున్న ప్రచార హోరు. వరంగల్ ఎంపీ ఎలక్షన్ పై తీర్పు ప్రజల మాటల్లో. మొన్న ఫామ్ అయి తెచ్చిపోయిండు. ఎవరున్నారు ఇక్కడ? ఇక్కడ మన ప్రశ్నలు జాగర్ అన్నాం. ఓటోకి వచ్చిందా మీకు? ఓటోకి వచ్చింది, మొన్ననే ఇచ్చిపోయింది. మీకు కూడా వచ్చిందా? మొన్న ఎవరికి వేస్తున్నారు మరి ఓటు? మేము అనుకుంటాం టీఆర్ఎస్. ఓకే, ఎందుకు టీఆర్ఎస్? ఎందుకు టీఆర్ఎస్ అంటే ఇప్పుడు కొంచెం మనకు మన ఫెసిలిటీస్ ఇట్లా ఎక్కువ ఉన్నాయి, మనకు స్టూడెంట్ ఎడ్యుకేషన్ కొంచెం మంచిగా ఉన్నది. అందుచేత యూత్ కూడా చాలా చాలా మంచిది. యూత్ పీపుల్ కూడా చాలా మంది టీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ర్యాలీస్ అలాంటివి చాలా, అంటే వెల్ఫేర్ చాలా చేస్తున్నారు కదా, అందుకనే మోస్ట్లీ అయితే టీఆర్ఎస్. ఓకే, మొత్తానికి టీఆర్ఎస్ చాలా విషయాలలో యువతకే కాకుండా ప్రజలకు కూడా చాలా అందుబాటులో ఉంది అనే దానికన్నా మీరు టీఆర్ఎస్కే ఓట్ వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కే ఓట్ వేయాలి. నమస్తే సార్. ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో మేము ప్రజల వాయిస్ అంటే ప్రజల తీర్పు ఇస్తున్నాం సార్. దాని నేపథ్యంలో మీరు ఈసారి ఓటు ఎవరికి వేస్తున్నారు సార్? పార్లమెంటు కూడా మేము మరి అధికారంలో ఈసారి కూడా మేము ఎందుకంటే వారు మంచి పనులు చేపడుతున్నారు, మంచి ప్రజలకు కావాల్సిన పనులు ప్రజలకు అనుకూలంగానే వారు ఈసారి కూడా దయగా వేయాలి. వరంగల్ రూరల్. ఓకే, మార్చి 11కి ఎలక్షన్స్ ఉన్నాయి, దాని నేపథ్యంలో మేము వాయిస్ అందరి కూడా వాయిస్ తీసుకుంటున్నాం, ఓటు అంటున్నాం. ఓకే, ఈసారి వరంగల్లో ఎలక్షన్ నేపథ్యంలో ఓటు ఎవరికి వేయబోతున్నారు? బీజేపీకి. బీజేపీ వాళ్ళు చాలా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేశారు డెవలప్మెంట్ కోసం. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు అనేది యూత్ అందరికీ ఒక ఐకాన్, ఈజ్ ఎ రోల్ మోడల్ ఆఫ్ యూత్. అందుకే మేము బీజేపీకి ఓటు వేయాలనుకుంటున్నాం. నమస్తే అమ్మా. ఓటు ఎవరికి ఇస్తున్నారు ఈసారి? ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు వేయాలనుకుంటున్నాను? మాది కాజుపేట యూనివర్సిటీలో, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఏ తెలుగు చేస్తున్నా. మార్చి 11కి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాని నేపథ్యంలో ఓటు ఎవరికి అయిపోతున్నారు? మీరు మొదటి ప్రాధాన్యత ఎవరికి అయిపోతున్నారు? అధికార పార్టీ ఇప్పుడు చేస్తున్న, ఇప్పుడు మనం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనం అధికార పార్టీని గెలిపించుకుని కేసీఆర్ నాయకత్వంలో మనం చేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా మనం మన తెలంగాణకు ఒక గుర్తింపు రావడానికి జాతీయ స్థాయిలో మనం ఒక 16 మంది ఎంపీలను గెలుచుకుంటే మనకు అక్కడ మాట్లాడడానికి అవకాశం ఉందని కేసీఆర్ కానీ మిగతా నాయకులు కానీ చెప్తున్న దాన్ని బట్టి మనం అధికార పార్టీని గెలిపించుకుంటే సరే మన తెలంగాణ అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. 11 ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి మన వరంగల్ కాన్స్టిట్యూషన్లో, అన్ని పార్టీల నుంచి కూడా చాలా మంది అభ్యర్థులు పోటీగా నిలబడ్డారు. మీరు ఓటు ఇచ్చారు ఏ పార్టీ టీఆర్ఎస్? ప్రభుత్వం అనేక పథకాలు మంచి మంచి చేస్తున్నాయి, చాలా విధంగా బీసీలు ఆరోగ్య రైతుల కళ్యాణి కార్మికులకు ఇంకా మిషన్లకు పెన్షన్లు ఇంకా చాలా బాగా పని చేస్తున్నారు, అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఇంటికి నెల కలెక్టర్ గారు నడుపుతున్నారు, మొక్కలు నాటుకున్నారు, చెట్లు నాటుతున్నారు. దాని గురించి మీకు టీఆర్ఎస్ మేము కూడా ఇప్పుడు చేసిన అభివృద్ధి పనుల బట్టి మాకు ఒక హామీ కూడా మాకు వారు ఎంపీ గారు ఇచ్చారు. మా రాయరాజేశ్వరి అటవీ మేముకు అంటే హన్మకొండ రోడ్లో ఒక ఫ్లాట్ ఉంది, ఇది గవర్నమెంట్ బాబట్టి మాకు ఒక ఆఫీస్కి ఇవ్వడానికి హామీ ఇచ్చారు, అందుకోవడం మేము వేయాలనుకుంటున్నాం. దానికి పసల దయాకర్ గారు చేసిన సేవలు వరంగల్కు, మా వరంగల్లో చాలా సేవలు ఉన్నాయి మాకు ఆటో యూనియన్ తరఫున, దానికోసం టీఆర్ఎస్కు ఓటు వేయాలని
నమస్తే తమ్ముడు. నమస్తే అన్న. ఇక్కడ మాది వరంగల్ అన్న. కర్ణాపూర్. పేరు రాజస్థాన్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్న. ఓటోకి వచ్చిందా నీకు? వచ్చిందన్న. మొన్ననే అప్లై చేసిన. ఓటు ఎవరికి ఇస్తున్నావు? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా 11కి. మన తెలంగాణకి ఇస్తాను. తెలంగాణ అంటే బసలేడు దయాక. టీఆర్ఎస్ పార్టీకి ఇస్తాను. టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు టీఆర్ఎస్కి ఏమి చేయాలి? ప్రతి మన ఒక తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ ఉంది కదా అన్న. అన్ని మంచి పనులు చేస్తుంది. ఇంకా చాలా సంక్షేమ పథకాలు పెట్టిండు. మన డిగ్రీ వాళ్ళకు, ఉద్యోగం లేని వాళ్ళకు అది అంటారు కదా నిరుద్యోగం, అది ఇస్తాను. ఇలా అది ఇచ్చి రైతులకు మంచి మంచి అది రుణాలు ఇస్తాను. డబుల్ బెడ్రూము. ఇంకా చాలా పని మంచి పనులు చేస్తున్నాం. బస్సులు తయారు తయారీకి ఇస్తాం అనుకుంటున్నాం. ఓటు హక్కుందా మీకు? ఇక్కడ వరంగల్ ఉందా? ఓటు ఎవరికి ఇస్తున్నారు? బీజేపీకి. దేనికి? బీజేపీ. నేను నరేంద్ర మోడీ గారి ఫ్యాన్ని. సో అతను ఆయన ఇంట్లో ప్లస్ వాళ్ళ ఫ్యామిలీని అంతా కూడా మర్చిపోయి మన కోసం త్యాగాన్ని చేస్తున్నారు కాబట్టి ఆయనకే మేము ఓటేస్తామండి. మొత్తానికి బీజేపీకి ఓటేస్తా అంటున్నారు. ఓటు అడుగుందా మీకు? ఇంకానా ఓటు అడుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఉంటున్నాయి కదా, మేము కూడా రెడీగానే ఉన్నాం. ఏ పార్టీకి వెళ్ళిపోతున్నారు? ఓటు అంటే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఉంటాయని ఉంటాడు. ఇప్పుడు బీజేపీ మన దయాకరణ టీఆర్ఎస్ చేసుకుంటామని అనుకుంటున్నాం. ఎందుకంటే అంతకుముందు అన్ని ప్రభుత్వాల్లో కన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం మన చూసినట్లయితే మంచి దీంట్లోనైనా కూడా అన్ని స్కీమ్స్ కానీ బెటర్ ఉన్నాయి. సో కాబట్టి టీఆర్ఎస్నే మళ్ళా ఎంచుకుందామని అనుకుంటున్నాము. టీఆర్ఎస్ ఉంటే కూడా ఏదైనా సాధ్యపడుతుంది. గ్రేటర్ వరంగల్ కావడానికి కారణం ఇంకా మన వరంగల్ డెవలప్ అయితే కేసీఆర్ గారు కూడా మార్పు మనలో కూడా అనే ఉన్నారు. చాలా కూడా చెప్పారు కదా మనకు వాగ్దానాలు చూస్తారు. వాళ్ళు కూడా వాస్తవం చేసి చూపెట్టారని మనకు టీఆర్ఎస్ నమ్మకం ఉంది కాబట్టి టీఆర్ఎస్నే మళ్ళీ అధికారం తీసుకొచ్చి పెట్టారు.